అమృతవాకు ప్రేక్షకులకు యేసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. నీవు ఒక శాంతి దూతవు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మీకు తెలుసా, ప్రభు మనందరినీ కూడా ఒక శాంతి దూతగా పరలోకం నుంచి మనల్ని పంపించారన్నమాట. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ ఏమంటారంటే, ఆయన ప్రార్థన అన్నమాట, ప్రభువా నన్ను నీ శాంతి దూతగా మార్చు, మేక్ మీ అ ఛానల్ ఆఫ్ యువర్ పీస్. ద్వేషమున్న చోట ప్రేమను నాటడానికి నన్ను వాడుకో ప్రభు అని. యేసు ప్రభు కూడా లూకాస్ వార్త 10:5 శిష్యులందరినీ కూడా సేవకు పంపించే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆదేశాలు ఇస్తారన్నమాట. మీరు సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ముందుగా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని ఆ ఇంటిని ఆశీర్వదించి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. నేను ఇది తప్పకుండా పాటిస్తానండి. అడుగు పెట్టి గేటు తెరిచి ఒకవేళ లోపలికి వెళ్తే ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళకముందు ఆ ఇంటిని ఆశీర్వదించి యేసు నామంలో ఇంటికి సమాధానం కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, వీళ్ళ బిడ్డలకి బంగారు భవిష్యత్తు కలుగునుగాక ప్రార్థన చేసి అప్పుడు ఆ లోపలికి వెళ్తాను అన్నమాట. అంటే ఆశీర్వదించి వెళ్తాను. మనం కూడా ప్రతిరోజు ఇలా ఆశీర్వదించడం నేర్చుకోవాలి. ఇంకా నేను ఎట్లా ప్రార్థిస్తానంటే, నా కన్నులు చూసిన ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఒక ఆఫీస్కి వచ్చాం ఈరోజు, ఇక్కడ నేను స్టూడియోకి వచ్చాను, ఇక్కడ అమృతవాణికి వచ్చానమాట. అప్పుడు ప్రభా అమృతవాణికి శాంతి కలుగునుగాక, ఇక్కడ అందరూ శాంతిగా సమాధానంగా జీవించుదురుగాక. మీరు మీ ఆఫీస్కి వెళ్తారనుకోండి, అక్కడ మీరు అడుగు పెట్టే ముందు ప్రభా ఇక్కడ ఈ స్కూల్కి ఆఫీస్కి సమాధానం కలుగునుగాక, నేను మీ యొక్క శాంతిని సమాధానాన్ని తీసుకొని వెళ్ళాలి, అందరితో నేను సమాధానంగా జీవించాలి, నా పని మీద నేను ధ్యాస పెట్టుకోవాలి, అంతేకాని పనికి మించి వేరే మాటలు నేను మాట్లాడకూడదు. అలా అని మనం ఒక శాంతి దూతగా వెళ్ళాలన్నమాట. బైబిల్ గ్రంథంలో కూడా ఒక శాంతి దూత గురించి వ్రాయబడి ఉందండి, 1 సమూయేలు గ్రంథం 25 అన్నమాట. ఆమె పేరు అబీగాయిలు. అబీగాయిల్ అంటేనే శాంతి దూత అని అర్థం అన్నమాట. ఆమె భర్త పేరు నాబాలు, చాలా సంపన్నుడు, కార్మేలు కొండ మీద ఆయన గొర్రెలు మరి పనివాళ్ళు మేపుతూ ఉంటారు. 3,000 గొర్రెలు ఉంటాయి, 1,000 మేకలు ఉంటాయన్నమాట. కార్మేలో నివసిస్తున్నాడు. ఒకసారి ఆయన ఆ గొర్రెలకి ఉన్ని కత్తిరిస్తాడనమాట. ఉన్ని కత్తిరించిన రోజున వాళ్ళు చాలా పెద్ద పండుగ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ పని వాళ్ళందరికీ పెద్ద పండుగ అన్నమాట. ఇంకా మేకలు కోసేసి, గొర్రెలు కోసేసి, ఇంకా రొట్టెలు, మంచి విందు. దావీదుకి ఆ సంగతి తెలుస్తుంది. దావీదు కూడా మరి సౌలు చంపాలనుకున్నప్పుడు పారిపోయి కొండల్లో దాక్కొని ఈ కార్మేలు కొండ మీద ఈ వీళ్ళ గొర్రెల్ని కాపాడుతూ ఉంటాడు. వీళ్ళ పని వాళ్ళకు కూడా మంచి సపోర్టుగా ఉంటాడనమాట. దావీదుకి 600 మంది అనుచరులు ఉంటారు. సో ఆయనకు తెలుస్తుందనమాట పనివాళ్ళ ద్వారా, నాబాలు పనివాళ్ళ ద్వారా, ఈరోజు మేము ఉన్ని కత్తిరించాము కదా గొర్రెలకి, సో పెద్ద విందు చేసుకోబోతున్నాం, మా అయ్యగారు మాకు పెద్ద విందు ఇస్తున్నారు. దావీదు తన పని వాళ్ళని పంపిస్తూ ఏదో ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని చెప్తాడనమాట. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగును గాక. ఈ దీవెన మనం కూడా ఇవ్వాలి. నేను ఇలా కొని ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాను, మా ఇంటికి ఎవరైనా వస్తే, లేదా నేను ఎవరింటికి వెళ్ళినా తీసుకొని వెళ్తాను అన్నమాట. దావీదు ఈ యొక్క ఆశీర్వాదాన్ని పంపుతూ, ఇదిగో మీరు ఈరోజు విందు చేసుకుంటున్నారు కదా, మాకు కూడా ఏదో తోచింది ఇవ్వండి, ఎన్ని రోజులు మీ గొర్రెల్ని మీ పని వాళ్ళని కాపాడుతున్నామని. అప్పుడు ఈ దావీదు పంపిన వాళ్ళు వెళ్ళి నాబాలుకి చెప్తే అతడు చాలా మొరటు వాడనమాట. ఇలా అన్నారు దావీదు, మీరు పండుగ చేసుకుంటున్నారు, మీకు ఏదైనా తోచింది ఇమ్మన్నారంటే, నాబాల్ అంటాడు దావీదు అంటే ఎవరికి పెద్ద గొప్ప, ఎవరికి లావు, ఈ దేశదిమ్మర్లు చాలామందిని చూస్తున్నానులే అని చాలా ఎగతాళిగా మాట్లాడతాడనమాట.
అవమానకరంగా. అప్పుడు ఆ పని వాళ్ళకి చాలా, అప్పుడు దావీదు పంపిన అనుచరులకి చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా వెళ్ళి చెప్పాలి, ఎంత ఎట్లా మాట్లాడాడు దావీదు అంటే ఎవరికి, గొప్ప లావు దేశదిమ్మరి అంటాడా, పోయి చెప్దాము మన గురువుగారికి అనుకుంటారనమాట. ఈయన పని చేయాల్సిందే మన గురువుగారితో చెప్పి అని. అప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళి చెప్తారు, దావీదు అంటాడు అలా అన్నాడా, అందరూ కలిసి కత్తులు తీసుకోనండి, నాబాలు మగవాళ్ళందరినీ కూడా చంపాల్సిందే అని కత్తులు తీసుకొని బయలుదేరతారు. 600 మందిలో 200 మందిని కాపలా ఉంచేసి ఇంకా దావీదు 400 మంది కత్తులు తీసుకుంటారు. దావీదు ఏమనుకుంటాడంటే, ఈ ఏదో నాబాల్ని, నాబాల్ పరివారం మగవాళ్ళని చంపే వరకు ఎత్తిన కత్తి దించారు. అంత కోపం వస్తుంది, వీళ్ళు ఇంకా అలా మాట్లాడతారు, చెప్తారు దావీదు అంటే ఎవరికి గొప్ప, ఎవరికి లావు ఇషాయి కుమారుడు అంటే, దేశ దిమ్మర్లకు ఇవ్వాలనా నేను వండుకున్న మాంసము ఇదంతా కూడా. అప్పుడు ఈ నాబాల్ పనివాళ్ళు వింటారనమాట, అమ్మా అయ్యగారు ఇలా మాట్లాడారు. అప్పుడు దావీదు అనుచరులు, ఈయన పని చేయాల్సిందే అన్నారమ్మా, మీరు ఏదైనా తొందరగా చేయండి అంటే, అలా అన్నాడా దావీదును గురించి అని గబా గబా 200 రొట్టెలు 5 వేటలు కోసి మాంసము ఇంకా అన్నీ తీసుకొని గాడిదల మీదకి ఎక్కించి వెళ్తుందన్నమాట. దావీదుకి ఎదురు వెళ్ళి దావీదుని చూసి గాడిద దిగి తల వంచుకొని నమస్కారం చేసి, అయ్యా ఈ అపరాధం నాదయ్యా, నన్ను మన్నించయ్యా, మీరు అలా మీ అనుచరులను పంపించారని నాకు తెలీదు, తెలుసుంటే నేనే అప్పుడు వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించేదాన్ని, ఇదిగో మీకోసము నేను ఈ ఆహార పదార్థాలు తీసుకుని వచ్చాను, ఇవి స్వీకరించండి, నా భర్తని మన్నించండి, మీరు రాజైన తర్వాత అయ్యో అనవసరంగా ఎందుకు ఈ దుష్కార్యం, శత్రువుల మీద పగ తీర్చుకొనుటానే దుష్కార్యం చేశానని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించకుండాను గాక అని మెల్లగా మాట్లాడుతుందన్నమాట. మన్నించండి అయ్యా, ఈ దాసురాల్ని మన్నించండి. అప్పుడు ఆ మాంసం వాసన వస్తూ ఉంటుంది. ఈమె మెల్లగా మాట్లాడడము, ఆ సున్నితమైన మనసు, దావీదు కోపం అంతా చల్లారుతుంది. అమ్మా నీ తెలివితేటలు కొనియాడదగినవి, ఈరోజు నువ్వు నా దగ్గరికి రాకుండా ఉంటే సాయంకాలం లోపల అందరినీ చంపేవాడిని అని చెప్పి, అమ్మా ఇంకా నువ్వు ప్రశాంతంగా వెళ్ళు, నేను ఇంకా ఇలాంటి పాపం చేయనని కత్తి దించి ఆమె తెచ్చిన ఆహార పదార్థాలన్నీ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ విధంగా దావీదుకి మరి తన భర్తకి మధ్యలో సమాధానాన్ని తీసుకొని వస్తుందన్నమాట. అక్కడ యుద్ధాన్ని ఆపుతుంది ఆమె. అలా మనం కూడా ఉండాలి శాంతి స్థాపకులుగా అని యేసు ప్రభు మన నుంచి కోరుకుంటున్నారు, దేవుడు మన నుంచి కోరుకుంటున్నారన్నమాట. అందుకే శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని వాక్యంలో రాయబడింది అనమాట మత్తయి 5:8. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు పరలోకం నుంచి మమ్మల్ని ఒక శాంతి దూతగా పంపించారు, ఆ ఛానల్ అన్ ఏంజిల్ ఆఫ్ పీస్గా. ప్రభా మేము మా మాటల ద్వారా, క్రియల ద్వారా, ఇంటిలో ఉన్నా ఆఫీస్లో ఉన్నా కూడా ఒక శాంతి దూతగా ఉండేటట్లుగా, శాంతి కొరకు ప్రార్థించేటట్లు, పని చేసేటట్లుగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక శాంతి దూతగా మార్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.